నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో మరొక టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అదేవిధంగా ఇది మస్ట్ అండ్ షుడ్ గా షేర్ చేసుకుంటే ఏంటంటే అందరికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ సబ్జెక్ట్ వచ్చేసి ఎస్బీఐ ఏటీఎం కార్డ్స్. ఇప్పుడు ఏంటంటే డిజిటల్ ట్రాన్సాక్షన్ వైపు మనం మళ్ళుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక చిప్ ఉన్న ఏటీఎం కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి రావడం జరిగింది. సో ఇటువరకంటే మీకు ఇలా ఉండేది అనమాట ఏటీఎం కార్డ్ అనేది. సో దీనికి ఎలాంటి చిప్ అనేది లేదు. సో ఇప్పుడు ఏంటంటే మీకు చిప్ తో మళ్ళీ కొత్త ఏటీఎం కార్డు అనేది రావడం జరిగింది ఈ విధంగా ఇక్కడ. సో ఈ చిప్ తో ఉన్న ఏటీఎం కార్డు మీకు వచ్చినప్పుడు మీరు ఆ పిన్ ఎలా జనరేట్ చేసుకోవాలి, అసలు ఇది ఎందుకు వచ్చింది అనేది చాలా మందికి డౌట్ గా ఉంటుంది. ఒకవేళ ఎక్స్పైర్ అయ్యిందని కార్డు అంటే ఎక్స్పైర్ అవ్వలేదు మన పాత కార్డు, బట్ డిజిటల్ ట్రాన్సాక్షన్ లో మనం మళ్ళాలి అని చెప్పేసి గవర్నమెంట్ తీసుకున్న ఈ యొక్క నిర్ణయాన్ని బట్టి మనకి ఇలా చిప్ ఉన్న కార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ చిప్ ఉన్న కార్డు ఏంటంటే మనం ఎక్కడ మనం పిన్ జనరేట్ చేయాలి, అంటే మన పాత పిన్ కోడ్ అయితే మనకు తెలుసు మన యొక్క పాత ఏటీఎం పిన్, బట్ కొత్త ఏటీఎం పిన్ మనం ఎలా జనరేట్ చేయాలి. సో కొందరు అవగాహన ఉన్న వాళ్ళు చేసుకోగలుగుతున్నారు, అవగాహన లేని వాళ్ళ కోసం ఈ వీడియో అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో దీనికి ఏంటంటే మీరు ఆ ఏటీఎం కార్డు ఎప్పుడైతే పోస్ట్ వచ్చిందో జస్ట్ దాన్ని స్టాప్ చేసి మీరు దగ్గరలో ఉన్న ఎస్బీఐ ఏటీఎం దగ్గరికి వెళ్ళండి. సో ఏటీఎం దగ్గరికి వెళ్ళి అక్కడ మీ యొక్క ఏదైతే మీది ఉందో, ఏదైతే మీ యొక్క డెబిట్ కార్డ్ వచ్చింది కదా, ఆ డెబిట్ కార్డ్ ని జస్ట్ మీరు దాంట్లో పెట్టి రిజిస్టర్ మొబైల్ నెంబర్ మస్ట్ అండ్ షుడ్ గా మన యొక్క అకౌంట్ కి ఏంటంటే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఓటీపీ బేస్డ్ ఓటీపీ అనేది జనరేట్ అవడం జరుగుతుంది. సో ఇన్ కేసు లింక్ అవ్వకపోతే దగ్గరలో ఉన్న మీ ఎస్బీఐ ఖాతాకి వెళ్ళి మీరు మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ కూడా మీకు లైవ్ ప్రాసెస్ చూపిస్తున్నాం ఈ వీడియోలో. లైక్ ఏంటంటే ఏటీఎం దగ్గరికి వెళ్ళి కూడా ఆ ఏటీఎం లో అసలు ఎలా ఇన్సర్ట్ చేస్తున్నాం, ఆ ఇన్సర్ట్ చేశాక మనం ఏ ఆప్షన్స్ లోకి మనం వెళ్ళాలి, ఏ ఆప్షన్స్ లో మన పిన్ అనేది జనరేట్ చేసుకోవాలి, సో ఆ ప్రాసెస్ ఆ ఎంత టైం పడుతుంది అన్న విషయాన్ని కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఇది ఇలా చిప్ వచ్చే ప్రతి ఒక్కరికి కాదండి, ఇంకా లైక్ కొత్త ఏటీఎం కార్డ్స్ వచ్చినా సరే వాళ్ళు కూడా పిన్ జనరేట్ ఎలా చేసుకోవాలన్న విషయాన్ని కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. త్రూ డైరెక్ట్ గా డెమో వీడియో మీకు ఏటీఎం దగ్గర ప్రొసీజర్ కూడా ఇక్కడ వీడియోలో అనేది ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ కి ఫస్ట్ విజిటర్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి, కుదిరితే లైక్ చేయండి, లేదా మీకు నచ్చితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి లేదా వాళ్ళ ఫ్రెండ్స్ కి, ఎందుకంటే మీకు ఉపయోగపడకపోవచ్చు అండి, వాళ్ళకు వేరే వేరే వాళ్ళకి ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. సో ఇక మనం ఆలస్యం చేయకుండా ఒక టాపిక్ లోకి వెళ్ళిపోతాం. సో ఏటీఎం కార్డు అనేది చెప్పాను కదా, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మనం మళ్ళడానికి గవర్నమెంట్ తీసుకున్న ఆలోచన ప్రకారం మనం ముందు స్టెప్ తీసుకున్నాం. సో దీనికి ఏం చేయాలంటే ఏటీఎం దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇచ్చిన కొత్త ఏటీఎం కార్డుని జస్ట్ ఇన్సర్ట్ చేస్తారు. సో ఇన్సర్ట్ చేయగానే ఒక మెనూ బార్ ఓపెన్ అవుతుంది బ్లాక్ స్క్రీన్ సంథింగ్ స్క్రీన్ తో. సో ఏదైతే రైట్ సైడ్ కార్నర్ లో బాటమ్ కార్నర్ లో మీకు పిన్ జనరేషన్ అని ఉంటుంది. సో ఆ పిన్ జనరేషన్ క్లిక్ చేస్తే మీకు ఒక మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అంటే 11 అంకెల బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది. సో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వగానే ఏదైతే రిజిస్టర్ మొబైల్ ఉందో ఆ మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఆ మొబైల్ నెంబర్ మీరు అక్కడ ఇచ్చేస్తారు. సో అక్కడ ఇచ్చేయగానే ఆటో కన్ఫర్మ్ కొడితే మీకు ఒక స్లిప్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ స్లిప్ ఏంటంటే ఈ విధంగా ఉంటుంది. సో మీకు కనిపించకపోవచ్చు, బట్ మీకు నేను చూపిస్తాను. సో ఈ విధంగా అంటే మీరు పలానా అంటే మీ యొక్క పిన్ అనేది జనరేట్ అయిందని చెప్పేసి మీ మొబైల్ కి మెసేజ్ వస్తుంది చూడండి అని చెప్పేసి మీకు ఒక రిసీట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ మొబైల్ కి 24 అవర్స్ లోపు మెసేజ్ వస్తుంది అంటారు, కానీ విత్ ఇన్ 5 సెకండ్స్ లో 1 సెకండ్ లో కూడా వచ్చేస్తుంది. సో 24 అవర్స్ లోపు ఆ పిన్ తో మీరు ఎంటర్ అవ్వాలి, అంటే అది జస్ట్ నువ్వు లోపలికి వెళ్ళటానికి అంటే నీ పిన్ తో లోపలికి వెళ్ళటానికి. ఓకే, సో ఆ నంబర్ ఎలా వస్తుంది అంటే మొబైల్ లో మెసేజెస్ లో ఒక ఆల్ఫాబెటిక్ అంటే ఇప్పుడు లైక్ మన నంబర్ వచ్చేసి నేను 1234 నా పాస్వర్డ్ అనుకోండి. సో ONE1 TWO2 THRE3 FOUR4 అని చెప్పేసి అంకెల్ ఆల్ఫాబెటిక్ తో మన పాస్వర్డ్ అనేది మనకి రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి వాళ్ళు పంపడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఒక పాస్వర్డ్ తో జస్ట్ ఒక డిఫాల్ట్ పాస్వర్డ్ తో తీసుకుని మనం మళ్ళీ ఇన్సర్ట్ చేసి అక్కడ మళ్ళీ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో పిన్ చేంజ్ అనమాట, మనం పిన్ చేంజ్ క్లిక్ చేస్తాం. సో పిన్ చేంజ్ క్లిక్ చేసి నీకు ఏదైతే కొత్త మీకు నచ్చిన 4 డిజిట్స్ నంబర్ ర్యాండమ్ గా పెడితే అది సక్సెస్ఫుల్ అయిపోయి సక్సెస్ఫుల్ అవ్వగానే పిన్ హ్యాస్ బిన్ చేంజ్ అని చెప్పేసి ఈ విధంగా ఇంకో స్లిప్ అనేది రావడం జరిగింది. సో మీకు అర్థమైంది అనుకుంటా. సో ఈ రెండింటికి డిజిటల్ ట్రాన్సాక్షన్ మనకి ఎందుకు ఇచ్చారు, పాత మనకి ఇంకా ఇది వ్యాలిడ్ అవ్వదు. సో అందరికి అర్థమైంది అనుకుంటా. సో ఈ రెండింటి డిఫరెన్స్ మీకు అర్థమైందని నేను అనుకుంటాను. సో మీరు అందరూ కూడా ఈ యొక్క పిన్ జనరేషన్ అనేది తెలుసుకున్నారనుకుంటా. సో ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా డెమో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఏటీఎం దగ్గరికి మనం ఇన్సర్ట్ చేసి మనం ఏం చేయాలి అసలు అన్న విషయాన్ని కూడా మీకు లైవ్ డెమో చూపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు గమనించినట్లయితే ఇక్కడ నేను చూడండి సార్ లైవ్ ప్రాసెస్ చూపిస్తాను. నేను ఏదైతే కొత్త ఏటీఎం ఇచ్చారో ఆ ఏటీఎం ఇచ్చి నేను చూపిస్తాను. చూడండి సార్ పిన్ జనరేషన్ ఎక్కడ వస్తుందో.
సో పిన్ జనరేషన్ ఇంకా ఇది ఏంటంటే రిమైనింగ్ బ్యాంక్ మెను అనమాట, ఏటీఎంలో వచ్చే మెను. సో మీరు ఇక్కడ పిన్ జనరేషన్ దగ్గర క్లిక్ చేస్తే మిమ్మల్ని ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ మా 10 డిజిట్ మా 11 డిజిట్ మా అకౌంట్ నెంబర్ అవుతుంది కదా. సో ఆ అకౌంట్ నెంబర్ మీరు టైప్ చేసేయండి సార్. సో అకౌంట్ నెంబర్ టైప్ చేసేసినాక కన్ఫామ్ అని చేస్తే తర్వాత మిమ్మల్ని ఒక నంబర్ అడుగుతుంది, ఇది మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కూడా ఏంటంటే మీకు గుర్తుంటుంది కదా, సో అదే మ్యాక్సిమం ఎంటర్ చేయండి. మ్యాక్సిమం వేరేది ఎంటర్ చేస్తే ఏంటంటే రిజెక్ట్ అవుతుంది. సో నేను ఇచ్చేసినాక డియర్ కస్టమర్ స్టేట్ బ్యాంక్ జోన్సన్ మనకు ఒక మెసేజ్ అనేది వచ్చింది. సో అది మనకు ఒక మెసేజ్ అనేది డెలివరీ చేస్తారు డిఫాల్ట్ ఒక ఐడి అనేది. సో కన్ఫామ్ కొట్టేస్తే ట్రాన్సాక్షన్ అనేది ప్రొసీడ్ అని చెప్పి వచ్చింది చూడండి. సో పాస్వర్డ్ అనేది మనకు షార్ట్లీ పంపిస్తామన్నారు. సో వితిన్ 5 సెకండ్స్లోనే వచ్చేస్తుంది. సో ఆ స్లిప్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. సో ఆ స్లిప్తో ఎలాంటి యూజ్ లేదు, బట్ ఫ్యూచర్ రిఫరెన్స్కి ఉపయోగపడవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మనం ఇన్సర్ట్ చేస్తున్నాం చూడండి. సో మనకి ఇచ్చిన డిఫాల్ట్ మెసేజ్ మన ఫోన్కి వచ్చే మెసేజ్ నుంచి ఇప్పుడు బ్యాంకింగ్ క్లిక్ చేస్తున్నాం. సో బ్యాంకింగ్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సో మన లాంగ్వేజ్ ఉంటాయి. సో మనం ఏ లాంగ్వేజ్ కావాలి ఆ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటాం. సో లాంగ్వేజ్ చూస్ చేసుకున్నాక డిఫాల్ట్ నెంబర్ ఏదో ఒకటి ఉంది కదా, సో ఏదో ఒక డిఫాల్ట్ నెంబర్ ఇస్తున్నాను. సో ఎస్ అని చెప్పి ఇచ్చాను. సో ఇక్కడ పిన్ నెంబర్ మన మొబైల్ నెంబర్కి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మనకు ఒక డిఫాల్ట్ పిన్ అనేది ఆల్ఫాబెటిక్స్తో వస్తుంది. సో అది నేను ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేయగానే మాకు మెను ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పిన్ జనరేషన్ అని ఉంది కదా, సో ఆ పిన్ జనరేషన్ దగ్గర క్లిక్ చేసి మనం న్యూ పిన్ అనేది జనరేట్ చేసుకుంటాం. అది నీకు ఇష్టం, నీకు ఏది జనరేట్ చేయాలనుకుంటే సో మీ 4 అంకెల ర్యాండమ్ నెంబర్ని మీరు అక్కడ జనరేట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా పిన్ జనరేషన్ అయితే ఈ విధంగా చేయాలి. డైరెక్ట్గా పాస్వర్డ్ పిన్ చేంజ్ అయితే మాత్రం ఇక్కడ చేసుకోవాలి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. సో మాక్సిమం షేర్ చేయండి సార్, మీకు ఉపయోగపడకపోవచ్చు, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడవచ్చు. సో ఈ విధంగా మనకి స్లిప్ రావడం జరుగుతుంది, పాస్వర్డ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ అని చెప్పేసి.